వచ్చి ఆడవాళ్ళు మీకు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఎలాంటి సందర్భాల్లో ఒకడిని చూసి ఏంద్ర వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు అని అంటారు? పెళ్లి టైంలో అబ్బాయికి జీలకర్ర బెల్లం ఇస్తే ఇందులో నెయ్యస్ ఇస్తే కొంచెం టేస్టీగా ఉంటది కదా అడిగినప్పుడు. మీ ఆయన అట్లా అడిగిండ ఎందుకు కంపల్సరీ? లేదు లేదు. లేదా, జీలకర్ర బెల్లం పైన పెడితే పైన కదే పాలలే బాగుంటది. Yes, very creative, very nice, crazy ga. పెళ్ళాలు ఊరికి వెళ్ళినప్పుడు, పెళ్ళాలు భార్యలు ఊరికి వెళ్ళినప్పుడు భర్తలందరూ ఒక దగ్గర చేరి మందు తాగుతారు చూడు, అప్పుడు అబ్బా ఏంది వీళ్ళ టాలెంట్ అనిపిస్తుంది. అది సుఖం అమ్మా, అది మాకు సుఖం, అది ఎక్కడ దొరకని సుఖం మాకు. ఒక గుడికి వెళ్ళి ఒక భక్తురాలు అయ్యగారికి వెళ్ళి తీర్థం బదులు కోకోకోల ఇస్తారా అంటే ఏంట్రా వీడి టాలెంట్ అన్నట్టుగా ఉంటుంది. ఏంది తీర్థం పుచ్చుకునేటప్పుడు కోకోకోల, దీంట్లో కొంచెం చక్కెర వేసి అని అంటే అవును. వెరీ గుడ్, సూపర్. ఇక్కడ నుంచి ఆంతర్ పిన్ని గారు రండి. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, లెట్స్ వెల్కమ్ దెం. బిల్లికి బిల్లికి పిలాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. బిల్లికి బిల్లికి పిలాపి చెప్పి ముగించదా బిబిపి. సూపర్ సూపర్, వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాం. బారాలే. ఆ బారాలే మళ్ళీ చేస్తావా? వంట చేసిన తర్వాత బాగాలేదు అని మళ్ళీ చేస్తావా? చెయ్యవు కదా, అదే పెడతావు కదా మీ ఆయనకి. అదైతే పక్క. అది మరి మీ పేరు? నవనీత. నవనీత గారు రోజుకి ఎన్నిసార్లు మాడగొడతారు? వన్ టైం. వన్ టైం? పాపం మీ ఆయన అట్లనే తింటాడు కదా ఏమనకుండా. అంతే మరి సాక్రిఫైస్. అందుకే మగవాళ్ళు గొప్ప అనాలి కదండి. చాలా చాలా గొప్ప కదా. చాలా వెరీ నైస్. అమ్మ మీ పేరు? సంజన. సంజన గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఇంట్లో మీ ఆయన వండుతాడా? లేదు. అస్సలు వండిందికి ఇంతకైతే తింటాడు. అంతేనా? లేదు, కొంచెమే తింటాడు. అయ్యో, ఆయన ఇజ్జ తేడా పోతాను, మీరు కాపాడుతున్నారు. అమ్మ మీ పేరు? స్వప్న. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మ మీ పేరు? సుప్రియ. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు నా దగ్గర కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలు ఇలా కనబడతాయి. అక్కడ నిల్చిన వాళ్ళు ఇలా తల మీద ఆ పదం చూడకుండా నిల్చోవాలి. అవతల వాళ్ళకి కనబడుతుంది కదా, టీమ్ లో అవతల వాళ్ళు ఈ పదం చెప్పకుండా ఈ పదం గురించి చెప్పి ఈ పదం చెప్పాలి. ఎంత క్రియేటివ్ గా చెప్పిస్తారో అది మీ బాధ్యత. 30 సెకండ్లు టైం ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నామా. ఎవరిక్కడ ఎవరక్కడ? ఇంకో విధంగా ఏమంటారు? శ్రీవారు. పెనిమిటి. కాదు, ఇంకా నెక్స్ట్. భర్త. భర్త. భార్య భర్తల్ని ఇంకో విధంగా ఏమంటారు? మొగుడు పెళ్ళాలు. మొగుడు. సీరియస్. సీరియస్ ఉంటే ఏమంటారు? కఠినమైన మొగుడు. కఠినమైన. సీరియస్ ఉండే కోపం. కోపిష్టి మొగుడు. మీ ఆయన అనగానే కోపిష్టి మొగుడు అని వచ్చేసింది. యాక్చువల్ అది నేను. అవునా? కోపిష్టి పెళ్ళా మనం. వెరీ గుడ్, 1 పాయింట్. మీ ఫ్యామిలీలో నీకు ఇష్టమైన మెమోరీస్ ఏమంటావు? జ్ఞాపకాలు. వాటిని ఇంకా వేరే మధుర జ్ఞాపకాలు. ఇంకా నెక్స్ట్ వన్ వన్ ఫస్ట్ వన్ మధుర జ్ఞాపకాలు. ఇంకా మధుర సన్నివేశాలు. గడియల్ని. మధుర గీతాలు. మధుర సన్నివేశాలు. ఏమనుకుంటున్నారు ఫైనల్ చెప్పండి చూడకుండా. మధుర సన్నివేశాలు. మధుర సన్నివేశాలు చూడండి. మధుర క్షణాలు. మధుర క్షణాలు. బ్యూటిఫుల్ మూమెంట్. యా, 2 పాయింట్ పీకింది. ఇప్పుడు మీరు రండి, మీరు వెళ్ళండి అటు. ఇంకా
అవుతుంది ముందు ఒకటి అవుతుంది మనకి ఫస్ట్ ఆ రెండింటికి మధ్యలో రెండింటికి మాత్రం ఏమవుతుంది అక్క స్టమక్ పెయిన్ వస్తుంది అంటున్నా కాదు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నేను క్లూ ఇస్తా ఇది అవుతున్నప్పుడు ఇట్లా నడుస్తాం ఏమవుతుంది 5 4 3 2 టైం అప్ చూడు రెండో పాయింట్ కూడా పీకింది వచ్చింది ఒకటే పాయింట్ ఓ అంటారు ఒకటే పాయింట్ ఇప్పుడు వీళ్ళు చూడు గెలిచిన తర్వాత పిల్లల్ని ఏమంటారు చిన్న పిల్లల్ని కంగ్రాచులేషన్స్ అండి నేను ఏదో అనుకున్నా మీరు గెలిచిపోతున్నారు బంతిని ఇంగ్లీష్ లో ఏమంటారు బాల్ దగ్గరలో దగ్గరలో బాలుడు బాలు బాలలు అయిపోయింది మన దాని తర్వాత ముసలోళ్ళకి ఏమొస్తుంది ఫేస్ మీద ఆవిడ డైరెక్ట్ గా ఆ పదమే చెప్పేసింది చూసుకోండి ఆ పదం బాల్ మోర్తల్ హై సో 1 పాయింట్ వీకింది నీకు చెప్పనీకి రాలే మీకు గెస్ట్ చేయనీకి రాలే ఈయన ముగ్గురికి కంగ్రాచులేషన్స్ చెప్పు బుద్ధి అవుతుంది ముందే కానీ నెక్స్ట్ ఏమైనా అవుతుందా ఈ వస్తుందంటే సగం భయంతోనే వస్తుంది రామ్మ నువ్వు ఇటు రామ్మ నువ్వు రిలాక్స్ అవ్వమ్మా నీకు బాగా సెట్ అయ్యేదే ఇస్తున్నా ఒక్కొక్కసారి ముద్దు ముద్దు మాటలతో ముద్దు పిల్లలు మనం మాట్లాడతాం కదా స్పీడ్ గా మాట్లాడలేక ఒక్కొక్కసారి ఉరికిపోతాం ఏమైతుంది మనకు ఫస్ట్ స్పీడ్ గా మాట్లాడితే ఏమైతుంది స్పీడ్ గా మాట్లాడితే ఏమైతుందా స్పీడ్గా మాట్లాడితే ఏమవుతుంది దానికి సంబంధమే చెప్తున్నావు దానికి నీకు క్లారిటీ ఉందిగా అయితే చెప్పు బాగా తినే వాళ్ళని ఏమంటారు బాగా తినే వాళ్ళని ఏమంటారు గింత గింత తింటావు కదా నువ్వు నన్ను తిడతావు చూడు అప్పుడప్పుడు ఓ నిన్న తిడుతుందా ఊరికి తింటా ఉంటే ఏమంటారు పెళ్ళ మోహంగా ప్రతిదీ తింటా ఉంటే ఏమంటారు తిన్నట్టు తింటున్నావు ఏంటి అంటే ఇంకొకటి ఇవన్నీ డైరెక్ట్ నిన్ను తిడుతుంది నీకు అర్థం కావట్లేదు ఇంకొకటి చెప్పచ్చు స్టూడెంట్ తిండిపోతూ చిన్నది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్ని మనకు అనుకూలంగానే జరుగుతున్నాయి చల్లని ప్రదేశాన్ని ఏమంటారు మంచు ఇంకొక వర్డ్ చల్లగా ఉండేదాన్ని ఏమంటారు అది ఎలా ఉంటది చల్లగా ఉంటది హాట్ వేడిగా ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు మనం దుప్పటి కప్పుకుంటాం అప్పుడు ఎట్లుంటది మనకి వెచ్చగా చాలా ప్రేమ వస్తే మనము ఒకరికి ఇస్తాము వెచ్చని కౌగిలింత రైట్ ఆన్సర్ చల్ల ప్రదేశాన్ని ఏమంటారు అంట నేను దుప్పటి కప్పుకున్నా చెప్పకపోతే ఆ వెచ్చని వచ్చేదే కాదు కానీ ఇటు 1 పాయింట్ ఇటు 1 పాయింట్ కానీ ఇక్కడ ఎందుకో నేను హెల్ప్ చేశా వెచ్చని అన్నదాన్ని కాబట్టి ఈ రౌండ్ విన్నర్స్ వాళ్ళ టాలెంట్ తో వాళ్ళు గెలుచుకున్నారు దిస్ టీమ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు చల్లని ప్రదేశంలో వెచ్చగా కోరుకుంటాం సెకండ్ రౌండ్ లో కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం ఇక్కడ మహిళలు చాలా అందంగా ఉంటారు అండ్ డాన్స్ చేసినప్పుడు ఇంకా అందంగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలకి ఒక కపుల్ ఛాలెంజ్ కపుల్ అంటే ఓ ఇద్దరు రావాలి మీరు మీ ఫ్రెండ్ వాళ్ళతో మీరు మీ ఆడపడచో ఎవరో ఒక కాంబినేషన్ గా సెట్ అయ్యేసి ఈడికొచ్చి ఒక పాట మీద ఇద్దరు సింక్ లో అద్భుతంగా బ్యూటిఫుల్ గా డాన్స్ చేయాలి ఆ పాట మేము ప్లే చేస్తాం ఆ పాట తగ్గట్టు మీ ఇద్దరు హీరోగా హీరోయిన్ గా డాన్స్ చేయాలి ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లక్కీ బోర్డ్ లో 2000 రూపాయలు గెలుచుకునే అవకాశం అర్థమైపోయిందా ఫస్ట్ వచ్చే కపుల్ ఎవరు రండి
ఫస్ట్ మీరే వచ్చారు, మీ పేరమ్మా? స్వప్న. స్వప్న గారు. సంధ్య. సంధ్య గారు మీరు తోడుకోడలా? సిస్టర్స్. ఓన్ సిస్టర్స్. ఓన్ సిస్టర్స్ అంటే ఒక మామూలు కాంబినేషన్ కాదు ఇది. సో మీ ఇద్దరు ఏ సాంగ్ ఎంచుకున్నారు, ఏ పాట మీద చేస్తారు? అపనీతి అని దెబ్బ. చిరంజీవి గారు, శ్రీదేవి గారా? ఎవరు చిరంజీవి గారు ఇంట్లో? శ్రీదేవి గారు మీరు సేమ్ అలానే ఉన్నారు. అద్భుతంగా చేయండి, గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. రెడీ, టేక్ యువర్ పొజిషన్. మ్యూజిక్. వయ్యారాల వెళ్ళువా, వాటేస్తుంటే వారెవా, అమ్మా థ్యాంక్స్ రా అయ్యా. ఆల్ టైమ్ సూపర్ హిట్ పాట. చిరంజీవి గారు నా దేవుడు, శ్రీదేవి గారు మా అందరి దేవత, మీరేమో. థ్యాంక్ యూ అండి, వెళ్ళండి. ఇంకెప్పుడు మీ ఇద్దరు కలిసి చేయకండి ప్లీజ్. అమ్మా మీ పేరు? అందరూ అంటారు యాయా. నా పేరు చైతన్య. ఎవడన్నాడు యాయా అని? అందరు అంటారు, మీరు అనరా? యా 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 యా. అమ్మా నా పేరు రేష్మ, హోమ్ మేకర్. రేష్మ గారు హోమ్ మేకర్. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చి నాకు చుక్కలు చూపెట్టారమ్మా. మిమ్మల్ని చూస్తుంటే బాగానే డాన్స్ చేస్తారేమో అనిపిస్తుంది. భయాలు టెన్షన్ లాంటివి ఏం లేవుగా? అలాంటివి ఏం లేవు బ్రో, మా డాన్స్ చూసి మీరే డాన్స్ చేస్తారు. టెన్షన్ రాకుండా అయితే బెటర్ నాకు. ఓకేనా, బాగా చేయండి. ఏ పాట చేస్తారు? అట్టకవాలా పట్టకవాలా. మీకు మా దేవుడి దొరికాడా? చిరంజీవి గారు ప్లీజ్ సార్, నేనేమనుకోకండి, అది వాళ్ళ డిసిషన్. రెడీ, ఆట కావాలా పాట కావాలా? స్వచ్ఛమైన అర్థ తెలుగు బిట్ట కవాలా పెడితే భూగోళం అది రేటా కథం తొక్కాలే. స్వీట్ కవాలా హాట్ కవాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా. డ్యూయెట్ గా వచ్చి ఇద్దరు సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిరంజీవి గారు మైక్ తీసుకోండి. చిరంజీవి అదేంటండి, ఫస్ట్ టైం హీరోని హీరోయిన్ డామినేట్ చేసిందండి మొత్తం. స్పాంటేనియస్ గా చేశాం కదా. స్పాంటేనియస్ గా చేశారా, బాగా చేశారండి. మేడం కి ఇవ్వండి ఒకసారి మైక్. ఏంటి మేడం ఈ ఎనర్జీకి సీక్రెట్? మిమ్మల్ని చూడగానే అలా వచ్చేసింది అంటే అన్నారు కానీ ఎవరు బాగా చేశారండి. మా హస్బెండ్ పేరు కూడా రవియే. అందంగా ఉన్న వాళ్ళు, చాలా అంటే దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళని అందరినీ రవి అని అంటారండి. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ గుడ్, లవ్లీ పర్ఫార్మెన్స్. పార్టిసిపెంట్స్ రండి. అమ్మా మీ పేరు? సుప్రజ. నీ పేరమ్మా? శైలజ. ఏ పాట చేస్తున్నారు, ఏ హీరోల? గోంగూర తోటకాడ. రవితేజ గారి పాట? అవునండి. ఓకే, రవితేజ గారి లాగా ఎవరు? ఇక్కడికి వచ్చే వరకు మీకు తెలియదు కదా? లేదు, తెలుసండి. మీరు రవితేజ గారు, స్నేహ గారి లాగా మీరు. గోంగూర తోటకాడ కాపు కాస్త పెట్టునాయన. హే గోంగూర తోటకాడ కాపు కాస్త, అంతలోనే పెరిగిపోయే ముద్దు హాస, కోరుకున్న దోరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీ కదా. రవితేజ గారు మీకునే క్లూ లేకుండా డాన్స్ చేశారు. ఆవిడ అద్భుతంగా చేస్తుంది. నువ్వు ఓ ఇటు రావాలనా, ఓ అట్రావాలనా?
ఆవిడ వచ్చేస్తుంది, మీరు బయలుదేరడంలో కొంచెం కెమెరానికి టైం పట్టదు అనిపించింది. ఫస్ట్ టైం అండి, మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదే. ఫస్ట్ టైం చేస్తున్నారు, ఫస్ట్ టైం ఇంత కాన్ఫిడెంట్ గా చేశారు చూడండి, అది గొప్పతనం. వెరీ గుడ్. ఫస్ట్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు రండి మేడం. సెకండ్ చిరంజీవి గారు అండ్ సిమరన్ గారు రండి. మూడు జోడీల్లో ఎవరు ఫస్ట్ అనేది మా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సో చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు, అభిని తీయని దెబ్బే ఎవరు వేస్తున్నారు ఓటు? మీకు ఏం నచ్చింది ట్రెండ్? మీతో డాన్స్ చెప్పిస్తా ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్, ఆట కావాలా పాట కావాలా? యునానిమస్ ఆ. ఫైనల్ గా గోంగూర తోటగడ కబ్బు కాస. ఫస్ట్ ర్యాంక్ అర్థమైపోయింది నాకు. ఇద్దరు ఈక్వల్ గా బాగా చేశారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరు ఫస్ట్ ఆడతారు, ఒక్కొక్కరికి టూ టూ ఛాన్సెస్ వస్తాయి. టూ ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ. టూ బాల్స్ ఆడతారు, ముందుగా వచ్చేయండి. టూ బాల్స్ 20 seconds టైం ఇస్తా, ఎక్కడైతే ఆగుతాయో అంత డబ్బులు మీ. 3, 2, 1 గో. ₹600. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. మీ పార్ట్నర్ ₹600 గెలుచుకున్నారు. ఇప్పుడు మీరు ఎంత గెలుచుకుంటారో చూద్దాం. టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు నెక్స్ట్, మీ నలుగురికి సింగిల్ సింగిల్ బాల్స్. రెడీ, 3, 2, 1 గో. పాడు జీవితము యౌవనం, మూడు నాళ్ళ ముట్టకలేరా. రెడీ, 3, 2, 1 గో. పాడు జీవితము యౌవనం, మూడు నల్ల ముచ్చట లేదా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ₹500, కంగ్రాచులేషన్స్. 20 seconds స్టార్ట్ నౌ. ₹1,000. అండ్ ఫైనల్ గా కంగ్రాచులేషన్స్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. బాగా పరిగెత్తాలి, దూకాలి, గెలవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. అలా యాటిట్యూడ్ ఉంది అంటే ఉన్న చోట డాన్స్ చేయండి, నేను లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్. ఒకరు వస్తారు, ఒకరు బాల్ లో పెడతారు, అది బయటికి రాగానే ఈ బ్యాట్ తో అలా కొడితే అక్కడ నిలిచిన వాళ్ళు బాస్కెట్ లో క్యాచ్ పట్టి అందేసి రావాలి. 1 minute లో ఏ ముగ్గురు ఎక్కువ చేసిన వాళ్ళు రౌండ్ గెలుసు. గాట్ ఇట్? సో మీతో స్టార్ట్ చేస్తున్నాం. ముగ్గురు చేంజ్ అవుతూ ఉండాలి బాల్ పడిన ప్రతిసారి. 3, 2, 1 గో. ఓలా చికా, ఓలా ఓలా చికా, 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 ఓల
ఆగవా, నువ్వు చూడవా. టోటల్ గా 1 2 3 4 5 6 7 బాల్స్ వేశారు. మీ టార్గెట్ 8 బాల్. అర్థమైంది కదా గేమ్ గెలవాలి. వచ్చేయండి. 3 2 1 గో. మడత పెట్టి వెళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. మీరు 7 వేసారు, మీరు 8 వేయాలి. 1 రౌండ్ విన్నర్. వెరీ వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. అది మ్యాటర్. ఈ రోజు ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ అడవాళ్ళు మీకు.